ఈ విజయదశమితో తెలంగాణ ముఖచిత్రం మారిపోబోతోంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 21 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల తరహాలోనే జిల్లాల వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సంరంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త జిల్లా కేంద్రాలన్నింట 54 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా భవనాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ఇవాళ ఘనంగా ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లాను స్వయంగా ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొనున్నారు. దీంతో సిద్దిపేటలో భారీ భద్రత కల్పించారు పోలీసులు. ప్రస్తుతమున్న వరంగల్ జిల్లా 4 జిల్లాలుగా మారబోతోంది. వరంగల్లో కొత్త జిల్లాల వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓకే, రైట్ రైట్. వెంకట్, కలెక్టరేట్ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ లోగిళ్ళు, తెలంగాణ ప్రాంతం అంతా కూడా కొత్త కళతో ఉట్టిపడుతుంది. ఇవాళ విజయదశమి పండుగ, మరొకటి కొత్త జిల్లాల పుట్టుక పండుగ. అంటే ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా రెండు పండుగలు ఉంటున్నాయంటే, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వరంగల్ జిల్లా దాదాపు 111 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వరంగల్ జిల్లా ఇవాటి నుంచి కొత్త శకం రాయబోతుంది, కొత్త చరిత్రను ఆవిష్కరించబోతుంది. వరంగల్ జిల్లా ఒక్కసారిగా 5 జిల్లాలుగా విడిపోయింది. ఒకటేమో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా జనగామ, మొత్తం 5 జిల్లాలుగా విడిపోయింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మిగిలిన అధికారులు కూడా కేటాయించబడ్డారు. మరి కాసేపట్లో అంటే ధనుర్ లగ్నం 11:13 సరిగ్గా వారు బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త జిల్లాలు అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి. కొత్త జిల్లాల ప్రారంభం సందర్భంగా ఆయా జిల్లాలకు మంత్రులను కూడా కేటాయించారు. భూపాలపల్లి నుంచి అసెంబ్లీ స్పీకర్ మన్సూనాచారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరికాసేపట్లో ప్రారంభం చేయబోతున్నారు. మహబూబాబాద్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ మహబూబాబాద్ జిల్లాను ప్రారంభించబోతున్నారు. మరికాసేపట్లో ఇదే వరంగల్ రూరల్ జిల్లాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ జిల్లాను ప్రారంభించబోతున్నారు. సో మొత్తానికి అదేవిధంగా జనగామకి స్వామిగౌడు, మండలి చైర్మన్ స్వామిగౌడు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికీ వరంగల్కి కలెక్టర్ అమ్రాపాలి నియమితులయ్యారు. హన్మకొండకు ప్రశాంత్ పాటిల్ మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంకా భూపాలపల్లికి మురళిని కేటాయించారు. మరికాసేపట్లో మురళి కూడా అక్కడ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మహబూబాబాద్కి ప్రీతి మీనన్ అనే ఐఏఎస్ అధికారిని కేటాయించారు. అక్కడ కూడా తను కూడా మరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అదేవిధంగా జనగామకి దేవసేనను నియమించారు. అంటే వరంగల్ 5 జిల్లాలుగా విడిపోయింది. 5 జిల్లాలో 3 జిల్లాలకి మహిళా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే వాకాటి కరణ ఒకసారి జేసీగా, అదేవిధంగా కలెక్టర్గా దాదాపు 5 ఏళ్ల పాటు తన మార్కును, తన ప్రతిభను వరంగల్పై చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరహాలోనే వరంగల్ జిల్లా 5 జిల్లాలుగా విడిపోయింది కాబట్టి 3 జిల్లాలకు మహిళా ఐఏఎస్లని కొత్త రక్తాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఒక పరంగా చూసినట్టయితే వరంగల్లో 11 మండలాలు, రూరల్లో 15 మండలాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు, జనగామ జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. మొత్తం 37 లక్షల జనాభాని 5 జిల్లాలో కేటాయించారు. సో ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు కలెక్టరేట్లు ఇవాటి నుంచి అధికారికంగా రన్ కావాలంటే పూర్తి స్థాయి స్టాఫ్ ఉండాలన్న ఉద్దేశంతో అధికారులందరినీ, అంటే కింద క్లర్క్ నుంచి, అటెండర్ నుంచి మొదలుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ వరకు అన్ని స్థాయిలో అధికారులను కూడా కేటాయించారు. మరికాసేపట్లో అంటే 11:13 కొత్త జిల్లాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వారంతా కూడా జాతీయ జెండాను ఎగురవేసి, అదేవిధంగా తెలంగాణ
ప్రాంతంలో అమ్మరాన్ని తాకే సంబరాలతో కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే అధికారులు ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరుకొని ఉన్నారు. జాయింట్ కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఇప్పటికే ఆయా ప్రాంతాలకి చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ రూరల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ రూరల్ కలెక్టరేట్ ను వరంగల్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మరికాసేపట్లో ప్రారంభించబోతున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్నాళ్ళు మనం ముక్కోటే 10 జిల్లాల తెలంగాణ అని మనం తలిచాం, కానీ 31 జిల్లాల ముక్కోటి తెలంగాణగా ఇవాటి నుంచి పిలువబడుతుంది. కొత్త జిల్లాలో కొత్త పాలన, కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.